భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో ఇద్దరు మావోయిస్టులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బోర్గంపాడు ఎస్ఐ జితేందర్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం నుంచి సారపాక వైపుకు మోటార్ సైకిల్పై ఒక బ్యాగ్తో వస్తున్న ఇద్దరిని అనుమానంతో సంచరించడంతో వారిని పోలీసులు విచారించారు. వారి పేర్లను హేమల గంగి సవలం గణేష్ అని చెప్పడంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు ఉండడంతో వారిని పూర్తిగా విచారించారు. దీంతో వారు నిషేధిత సిపిఐ పమేడ్ ఎల్ఓఎస్ సభ్యులని వెల్లడించారు. అంతేకాకుండా నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిజీ పమేడ్ ఏరియా కమిటీ ఎల్ఓఎస్టే అని వెల్లడించారు. భద్రాచలం వైపు నుండి ఒక టూ వీలర్ వెహికల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని విచారించి అడగాక వారి పేర్లు హేమలా గంగీ మరియు సావలం నగేష్ అని చెప్పారు. అదేవిధంగా పంచల ముందు వారిని సర్చ్ చేసి చూడగా వారి దగ్గర 30 జెలటిన్ స్టిక్స్, అదేవిధంగా 24 డెటోనేటర్లు అండ్ 2 బండిల్స్ ఆఫ్ కార్డెక్స్ వైర్ లభించడం జరిగింది. పంచల సమక్షంలో వారిని విచారించగా వారి పేరు హేమలా గంగీ, 22 ఇయర్స్, వీళ్ళు టేకుమట్ల విలేజ్ ఉసూర్ పిఎస్ లిమిట్స్ బీజాపూర్ డిస్టిక్. హేమలా గంగీ సిపిఐ మావోయిస్ట్ ఎల్ఓఎస్ మెంబర్ పామేడు. ఈమె 2017 నుంచి అందులో పనిచేస్తుంది. అదేవిధంగా సవలం నగేష్ రెసిడెన్స్ ఆఫ్ ఉర్తమల్ల, వీరిది పామేడు పిఎస్ లిమిట్స్. వీరు గత 5 సంవత్సరాలుగా ఆర్బీసీ విలేజ్ కమిటీలో పనిచేస్తున్నారు. వీరు వారి ఎల్ఓఎస్ కమాండర్ కమల మరియు తెలంగాణ సిపిఐ మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ దామోదర్ ఆజాద్ వాళ్ళ ఆదేశానుసారం ఈ జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ అండ్ కార్డెక్స్ వైర్ వీటన్నిటిని కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలో డంప్ చేయడానికి మన గోదావరి దాటి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఫర్దర్గా ఏదైనా అఫెన్స్ ప్లాన్ చేయడానికి వీలు పడేలా ఇక్కడ డంప్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా వీరిని ఇంకా పూర్తిగా విచారించగా